నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్ లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు गणानां त्वा गणपतिकुं भवामहे कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदानशुण्वन्नूतिभिस्सीदसाधनं प्रणवदेवी सरस्वती वाजीभिर्वाजिनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वच्छे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ॐ श्रीमात्रे नमः ॐ गङ्गणपते नमः మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధ గ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనో తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మ జూన్ మాసంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే వీళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే ఈ నెలలో కొంచెం మంచిగా ఉంటుందంటారు పరిహారాలు ఏం చేసుకోవాలనే ముందు మిథున రాశిలో ఉన్నటువంటి ఈ జూన్ నెలలో ఒక నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం తగుసిరా మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం తర్వాత నక్ష నక్షత్రం ఏమిటంటే పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ఈ మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారికి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే గనక మాస ఫలాల్లో ఈ రాశిలోకి నెల మధ్య భాగంలో గబోబా రవి వచ్చేస్తున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే కనుక శుక్రుడు వస్తున్నాడు ఆ తర్వాత బుధుడు కూడా వచ్చేస్తున్నాడు ముగ్గురు వస్తున్నారు మిథున రాశి వారికి చుట్టాలు ముగ్గురు వస్తున్నారు రాశ్యాధిపతి కాకుండా ఇంకొక ఇద్దరు బంధువులు వస్తున్నారు సరే ఎలా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇక్కడ మనం చర్చించుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే అర్ధాష్టమ కేతు కనిపిస్తున్నాడు అదేవిధంగా నవమంలో చూస్తే శని భగవానుడు దశమంలో చూస్తే చంద్ర రాహు కుజులు తర్వాత ఏకాదశ ద్వాదశంలో చూసినట్లయితే రవి గురు శుక్ర బుధ ఇవన్నీ కూడా గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క గ్రహ సంచారం విధంగా ఉంది ఆ తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాలలో వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నాం బాగుంది అనుకుని చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు కానీ ఈ నెల శుభ అశుభ మిశ్రమంగా కనిపిస్తుంది రాశి వారికి దాని వలన ఏంటంటే కనుక ఆదాయం వస్తుందా అంటే అద్భుతమైనటువంటి ఆదాయం ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి కారణం వ్యయంలో ఉన్నటువంటి రవి గురు శుక్రుడు బుధుడు నలుగురు వ్యయంలో ఉన్నారు వీళ్ళు మారినప్పటికీ కూడా వ్యయంలో గురుడు వెళ్ళిపోయాడు అందువల్ల కొంచెం జాగ్రత్తగానే ఖర్చు అనేది ఎప్పుడు కూడా మనము ఏ రంగంలో ఉన్నా రాజకీయంగా ఉన్నా లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా వృత్తుల్లో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా సినీటీవీ కళాకారులైనా లేకపోతే పాత్రికేయ మిత్రులైనా ఖర్చు అనేది మొట్టమొదటి నుంచి మనం కొంచెం ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టడం అనేది ఈ నెల ఫస్ట్ నుంచే మొదలు పెట్టేసుకుందాం తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక ఊహించని విధముగా అనుకోని పరిస్థితుల్లో బ్రహ్మాండమైన గౌరవాలు వచ్చేస్తాయి రాశి మిథున రాశి వారికి ఎలా అంటే గనక మనకి పై అధికారులు ఉండొచ్చు లేకపోతే మన మిత్రుల ఉండొచ్చు మన బంధువుల ఉండొచ్చు అద్భుతమైనటువంటి పరిచయాలు చేసి వాళ్ళకి మన పట్ల గౌరవం అవతల వాళ్ళకి పెరిగేలాగా మీకు సన్మానం లాంటివి చేయొచ్చు లేకపోతే మనకి ఊహకి అందనటువంటి గౌరవాలు దక్కేటటువంటి నెల అందువల్ల ఎక్కువ బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆనందంగా ఉత్సాహంగా పరిస్థితుల్ని సంతోషంగా మీరు ఏం చేయాలంటే కనుక అభివృద్ధి చేసుకోండి అలానే వీళ్ళు ఆర్థికంగా జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందంటారు అలానే వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందమ్మా అంటే ఇప్పుడు వ్యాపారపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బాగుందమ్మా అంటే ఏంటంటే అనవసరమైన ఖర్చుల విషయం ఒక్కటి నేను మీరు నియంత్రించుకుంటే రాధ వ్యాలని ఆ బ్రహ్మాండంగా దాటేయచ్చు బంధుమిత్రులు రాకలు పోకలు బాగుంటాయండి అందువల్ల రెడీగా ఉండండి బంధువులు మిత్రులు మంచిగా వస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరి అన్నీ మనం కష్టాలు కాదు కదా అన్నీ శుభాలు చెప్పుకోవాలి శుభాల్లో ఈ ఒక్క నీవి మంచికి శుభాలు అనమాట తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక కొన్ని 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 విషయాల్లో మానసికంగా కొంచెం గందరగోళానికి పోతారమ్మా అంటే మా మనము మన ఏవో మనుష్యానం కారణం బంధముచ్చు అంటూ ఉంటాం కదా మన కారకుడు ఈ చంద్రుడు ఆయన వలన కొంచెం మనోధైర్యం తగ్గుతుంది అందువల్ల మిమ్మల్ని మీరు చేసుకోండి మీ డిసిప్లిన్ మీ డి డెడికేషన్ మీ డిటర్మినేషన్ మీకు శ్రీరామ రక్షగా పనికొస్తుంది అందువలన రాముల వారి నక్షత్రం కూడా పునర్వసు నక్షత్రం కూడా మిథునంలోనే ఉంది అందువల్ల ఏ విషయానికి కృంగిపోకండి ధైర్యంగా ఎదుర్కోండి ధైర్యే సాహసే లక్ష్మిహే అన్నారు అందువల్ల అంతటి చక్కని లక్ష్మి కటాక్షం మీరు ధైర్యంగా ఉంటే వస్తుంది అంతేగాని ఎవరో వచ్చి మనకి చెయ్యందిస్తారని చూడకండి మిమ్మల్ని మీరే చూసుకోండి అలానే అమ్మో ఇప్పుడు వివాహన విషయానికి వస్తే ఈ జూన్లలో ఏ విధంగా ఉంటుందమ్మ మిథున రాశి వారికి సంబంధించి మిథున రాశి వారికి వివాహాది శుభకార్యాలు కూడా కొన్ని విషయాల్లో కొంత కొన్నేమో ఎక్కువ ప్రయత్నం చేసాం వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళే ఫోన్ చేసి మాకు ఓకే నండి మరి ఏంటి మరి ఆగస్టులో చూద్దామా మరి చేద్దామా అని అడుగుతారు అదే చాలా ఆశ్చర్యం దానికి ఏంటి వీళ్ళే ఆశ్చర్యపోతారనమాట అదేవిధంగా కొంతమంది కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక అంతవరకు మనం ఎంత ప్రయత్నించినా మాట్లాడిన వాళ్ళు ఎవరి ద్వారా అన్నా కబురు పంపించడం కూడా జరుగుతుంది అలాగే ఏదైనా సరే మనకి భూములు లాంటివి లేకపోతే ఏదైనా అమ్మాలి కొనాలి అనేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అలాంటి క్రయ విక్రయాలకి సంబంధించిన పనులు జరుగుతాయి ఈ మాసంలో అదేవిధంగా విద్యార్థులు మనకన్నా గొప్ప వాళ్ళని చూసుకొని వాళ్ళ మార్గదర్శకత్వం తీసుకోవాలి వాళ్ళని కలవాలి నేను నేను అలా చదువుతాను అని ఒక మంచి మంచి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు అది తల్లిదండ్రులకి గురువులకి ఆ పిల్లలకి ఆ పెద్దవాళ్ళకి అందరికి ఆనందమైనటువంటి వార్త అలా ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి జూన్యంగా కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ గానే ఉంటుందమ్మా అంత ఎక్సలెంట్ అని చెప్పలేము అలా అనేసి జరగవని చెప్పలేము అలా అలా ఉంది అంతే ఏమిటంటే గనక కొన్ని కొన్ని విషయాలు గోవా ముందుకు జరగవు కదా అలాగే ఒక జరిగితే ముందుకు జరిగితే హ్యాపీ అయిపోతాము కానీ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ లాభాల్లో ఉన్నాము ప్రతి విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆలోచనాత్మకంగా ఉంది అంటే జూన్ నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు మీరు ముఖ్యంగా చూసినట్లయితే గనక ఆ మిథునంలోకి బుధుడు వస్తున్నాడు ఆ తర్వాత చూస్తేనేమో రవి ఆ తర్వాత శుక్రుడు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు కాబట్టి లక్ష్మీనారాయణుని పూజించడం నారాయణకు సంబంధించి ఏకాదశి వ్రతం చేసుకోవడం ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా లక్ష్మీనారాయణకు సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదువుకోవడం రోజు విష్ణు సహస్రనామం వినడం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే జయ శ్రీరామ్ జయ శ్రీరామన్ రాయడం కానీ తర్వాత బుధవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి చక్కగా భోజనం పెట్టడం చక్కగా పిలిచి భోజనం పెట్టడం వస్తరేసి భోజనం పెట్టడం అలా కుదరని పట్టడంలో కనీసం ఒక ఐదుగురికైనా సరే భోజనాలు పట్టుకెళ్ళి పంచడం అలా చేసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రమా పరిణామాలు మంచిగా మారిపోతాయి ఆశ్చర్యంగా వీళ్ళకి సక్సెస్ రేట్ పెరుగుతుంది చాలా చక్కగా తెలియజేశారమ్మా మిథున రాశి వారికి సంబంధించి మీకు శ్రీ శ్రీమత అశ్వభి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఏమైనా కొత్త విషయాలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి తప్పనిసరిగా వీడియోలు చేయడం జరుగుతుంది ఏదైనా జాతకాల గురించి కానీ పొంతనల గురించి కానీ ఏమైనా భార్యాభర్తల మధ్య ఏమన్నా తేడాలున్నా ఏ విషయంలో అయినా సరే జాతకరీత్యా శాస్త్రం ద్వారా నాకు తెలిసినవి మీకు తెలియపరచడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అదేవిధంగా శ్రీశేషునికి ముహూర్తాలు కూడా పెట్టబడతాయి అదేవిధంగా చూసినట్లయితే పదహారు సంవత్సరాలు పూర్తయి పదిహేడవ సంవత్సరంలో అడుగు పెట్టబడుతున్నాం అందువల్ల మీ బంధుమిత్రుల్లో కానీ మీ ఇంట్లో కానీ పెళ్లి కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటాయి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా సర్వీస్ ఇస్తాము హిందువులైతే చాలు మీరు ఎవరైనా సరే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్కి పంపించవచ్చు ఓం శ్రీ మాత్రేనమ్మ Oh, mm -hmm.